హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ తిరు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మా పెద్దాపూర్ శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఫస్ట్ రోజు వచ్చేసి కళ్యాణ మహోత్సవం, తర్వాత రోజు బండ్లు తిరుగుట, లాస్ట్ రోజు ఏమో జాతర ఉంటుంది. సో ఈ బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అన్నమాట. ప్రతి సంవత్సరం జరుగుతాయి ఇట్లానే వారం రోజుల పాటుగా. సో లైక్ అయితే చేయండి, పూర్తి అయితే వీడియో చూడండి. మూడు బ్లాగ్స్ అవుతాయి అన్నమాట, ఒకటి బండ్లది, ఒకటి కళ్యాణం, ఇంకోటి లాస్ట్ రథోత్సవం అన్నమాట. సో ఓకేనా గైస్, వీడియో తప్పకుండా లైక్ అయితే చేసుకొని మొత్తం పూర్తి వరకు చూడండి. ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. సౌండ్ డిస్టర్బెన్స్ అయితే పక్కా ఉంటుంది, టెంపుల్ కాబట్టి పక్కా ఉంటుంది అన్నమాట. మన డెకరేషన్ అయితే అరటి ఆకులతో మంచిగా డెకరేషన్ అయితే తోరణ అయితే కట్టారు. సో ఇక్కడ మన కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు టెంపుల్ లోపల, ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. మనకైతే కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, అది కూడా చూడండి వీడియోని. అన్నదాన కార్యక్రమం, పులిహోర అన్నీ అయితే పంచుతారు. సో ఈరోజు అయితే ఇక్కడ మనకైతే పబ్లిక్ అయితే ఉన్నారు చాలామంది. శరణాగత వత్సల
Thank you.
Thank you.
ఇది కిరాక్ తిరు వ్లాగ్స్. కిరాక్ తిరు వ్లాగ్స్ అప్పుడు ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. కిరాక్ తిరు వ్లాగ్స్ మన కళ్యాణ మహోత్సవం వీడియో అయితే ఇది అన్నమాట. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి బండ్లు తిరుగుట, తర్వాత రథోత్సవం ఉంటుంది. సో వారం రోజు పాటుగా అయితే బ్రహ్మోత్సవం అయితే సాగుతాయి అన్నమాట ప్రతి సంవత్సరం. సో ఇది మేము పైనుంచి వెళ్ళి వ్లాగ్ అన్నమాట. సో వ్యూ చాలామంది పబ్లిక్ అయితే కళ్యాణ రోజు అయితే వచ్చారు. సో ఇది మనకు టెంపుల్ మొత్తం ఇదంతా. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇట్లు మీ కిరాక్ తిరు